పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మరియమాత పూజిత మాసము మే నెల 10వ రోజు. గాబ్రియేలు దూత మరియమ్మకు మంగళవార్త చెప్పినప్పుడు మొదటిది మరియమాత కనపరిచిన వినయము, రెండవది కన్య మరియమ్మ దేవుని తల్లి అగుటకు సమ్మతించుట, మూడవది మరియమాత గాబ్రియేలు దూతతో సంభాషించిన తీరు నడవడి. మొదటిది గాబ్రియేలు దూత పలికిన శుభవర్తమానమును మరియమాత బహు వినయముతో ఆలకించినది. కన్యక అయిన తన గర్భమున పుత్రుడుగు దేవుడు జన్మించడు అనిని దైవ సందేశమును మరియమ్మ గట్టిగా విశ్వసించి నమ్మినది. దైవ చిత్తము ఏదైతే అదే ఈ దాసురాల చిత్తము అగునుగాక అని తలంచి దూతను చూచి, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు అగునుగాక అని పలికి దేవునికిని దేవుని వర్తమానమునకును తెచ్చిన దూతకును తన వినయమును చూపించెను. దూత తెచ్చిన శుభవర్తమానము ప్రకారము తాను దేవునికి తల్లి కాబోచున్నానని పూర్ణ మనస్సుతో విశ్వసించినది. దేవునికి తల్లి అగుతునన్న ఆమెను తరతరములు భాగ్యశాలి అనియు, స్త్రీలలో ఆశీర్వదించబడినదనియు పిలుతురని తెలిసిన మరియమాత గర్వింపలేదు. వినయముతో తను తాను తగ్గించుకుని దేవునికి తాను ఒక దాసిగా ఒప్పగించినది. ఇదిగో ఏలిన వారి దాసురాలను అని చెప్పినది. దేవమాత చూపించిన ఈ వినయము మానవులందరికీ అనుసరియము. గర్వము అనునది అన్ని పాపములకు తల్లి వంటిది. ఆది తల్లిదండ్రులను పాపమున పడవేసినది ఈ గర్వమే. నరకములో ఉన్న పిశాచులతో ఎక్కువ భాగము గర్వము చేచెడిన వారే ఉందురు. తాము చేసిన గొప్ప పనులను తలంచి ఎవరును గర్వింపరాదని మరియమాత ద్వారా మనము నేర్చుకుందాము. వినయము గలవారిని దేవుడు బహుగా ప్రేమించును. తన వలె వినయముతో దేవుని చిత్తమును తెలుసుకుని ఆయన చిత్తమును అనుసరించే వారికి మరియమాత ఎల్లవేళలా ప్రియముతో సహాయపడును. రెండవది గాబ్రియేలు దూత దైవ సందేశమును తెలిపినప్పుడు మరియమ్మ గారు దూతను చూచి, మీ మాట చొప్పున నాకు కలుగునుగాక అని దైవ చిత్తమునకు తన పూర్ణ మనసుతో సమ్మతించినది. ఆమె సమ్మతిని తెలిపిన క్షణమే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ఆవరించెను. ఆమె గర్భమున పుత్రుడుగు సర్వేశ్వరుడు రూపుదిద్దుకున ప్రారంభించెను. లోకరక్షుడుగు జన్మించు సమయమునకై మరియమాత నిత్యము ప్రార్థించుచుండెను. ఆ గడియ వచ్చినప్పుడు మరియమాత పొందిన ఆత్మ సంతోషమును ఎవరునూ వర్ణింపలేరు. పుత్రుడుకు సర్వేశ్వరుని జన్మము చేత ప్రియమైన దేవుని మహిమయు, మానవాళికి పిశాచి దాస్యమును నుండి విముక్తియు, దేవుడు పితాపుత్రుడుకు చేసిన వాగ్దానం నెరవేరుటకు జరిగినది మరియమ్మ గారు తెలుసుకునిదై సంతోషించి సర్వేశ్వరునికి నిండు మనసుతో బహుగా స్తుతించి కృతజ్ఞతా వందనములు చెల్లించెను. తన గర్భమున శిష్యుకు క్రీస్తును ప్రతి ఘడియలోనూ ఆరాధించచు ఆయనకు వినయముతో లోబడి తనను తాను తగ్గించుకుని ప్రేమపూర్వకముగా ఆయనకు తనను అర్పించుకునెను. కన్య మరియమ్మ గారితో మనమును ఏకీభవించి పుత్రుడుగు దేవుని కన్య మరియమ్మ ద్వారా మనకు ప్రసాదించినందుకు దేవునికి భక్తితో స్తుతి స్తోత్రములు తెలుపుదము. మూడవది మరియమ్మ గారు పుట్టినది మొదలు సకల సద్గుణ సంపదలచే అలరారుచుండినది. క్రీస్తు ప్రభు తన గర్భమున జన్మించిన తరువాత తాను దైవ ప్రేమలు పరిపూర్ణత చెంద ప్రయాసపడెను. మరియమాత దేవుని తల్లియు పేరును తన పుణ్య జీవితము ద్వారాను పరిశుద్ధముకు ప్రవర్తన ద్వారాను సార్థకము చేసుకుని ఉన్నది. పాపరహితురాలై ఎల్లప్పుడూ తన మనోవాక్రముల ద్వారా దేవునికి ప్రీతి పాత్రులై జీవించినది. పుష్పములలో లిల్లీ పుష్పము వలె మరియమాత పాపులకు మానవుల మధ్య పావని అయి విలసిల్లారు. మరియమాత ఆదర్శ జీవితము మనకు అనుసరియము. దేవుని ప్రేమకు పాత్రులగుటకు చక్కని మార్గము, అద్భుతము. మిక్కిలి నెనరుగల తల్లి అనున్నది దేవమాతకు అత్యంత ప్రీతి పాత్రమైన జపము. ప్రతిదినము మనం ఈ జపమును చెప్పుకును అలవాటు చేసుకునవలేను. ప్రపంచమందందటను క్రైస్తవులు ఈ జపమును బహు ప్రీతితోనూ భక్తితోనూ చెప్పుకుందురు. క్రీస్తు శకము 1153వ సంవత్సరమున పునిత బెర్నాడు అను పుణ్యాత్ముడు ఈ జపము రాసినట్లు చరిత్రలో తెలుపుచున్నది. బెర్నాడు మరియమాతపై మహాభక్తి గౌరవములు కలవాడు. ఆమెకు మిక్కిలి ప్రియమైనవాడు.
బెర్నాడు తన చిన్న ప్రాయములోనే ఇహలోక సౌఖ్యమును విడిచి పేదవారికి చెరసాలలు ఉండివారికి సేవ చేయుటకు దృఢముగా నిశ్చయించుకొనెను. ముఖ్యముగా మరణశిక్ష పొందిన వారిపై జాలిపడి వారి ఆత్మరక్షణకై మిక్కిలిగా కృషి చేయుచుండెను. ప్యారిస్ నగరం మందు ఉరిశిక్షకు పొందిన వారిని సందర్శించి దేవుని గురించి వారికి బోధించి వారి చివరి ఘడియలోనైనా తమ పాపములకు ప్రాయశ్చిత్తపడి దేవునితో సఖ్యమగునట్లు వారికి చెప్పి ఒప్పించుచుండెను. ఆఖరున మిక్కిలి నెనరుగల తల్లి అను మధురమైన జపమును వారి చేత చప్పించుచుండడి వారు. ఆ జపమును అనేక దేశములకు పంపెను. ఈ మధురమైన జప ప్రభావము చేత అనేకులు తిరుసబులుడు చేరిరి. ఒకనాడు బెర్నాడు తన ఒక ఖైదీని దర్శింపబోయెను. ఆ ఖైదీకి మరణదండన విధింపబడినది. ఇక 2-3 రోజులలో అతడు మరణింపవలయును. అప్పుడు బెర్నాడు ఆ ఖైదీకి దేవుని గూర్చి పాపము పశ్చాత్తాపముల గూర్చి బోధించి వాని పాప పరిహారమునకై ప్రార్థించి వానిని కూడా నిండు దుఃఖముతో ప్రార్థించమనెను. కానీ ఎన్ని ప్రార్థనలు చెప్పించినా పలుకలేదు, ఉలకలేదు. ఆకురున బెర్నాడు మరియమ్మ గారిపై నమ్మకమును ఉంచి మిక్కిలి నెనరుగల తల్లి మీ శరణు కోరి అని ప్రార్థనను ప్రారంభించును. వెంటనే ఆ ఖైదీ తల్లి అని కన్నీరు కార్చును. ఆ మరియమాత జపమును పశ్చాత్తాప హృదయుడై ప్రార్థించును. ప్రార్థన ముగిసిన వెంటనే అతడు ఒక గురువును పిలిపించుకొని తన పాపములకే ప్రాయశ్చిత్తపడి మంచి పాప సంకీర్తమును చేసెను. దేవునితో సమాధానపడి ఉరితీయబడి మంచి మరణమును పొందెను. మిక్కిలి నెనరుగల తల్లి అను ఈ మధురమైన జపము ప్రపంచమందంతట మిక్కిలి ఫలవంతమైన ప్రార్థనగా వ్యాపించుచున్నది. కన్య మరియమ్మ గారికి అతి ప్రియమైన ఈ ప్రార్థనను భక్తితో చెప్పి అనేకులు తమ వేదనలందు దేవమాత సహాయమును పొందుచున్నారు. అనేక మంది పాపములు ఆమె శరణు కోరి తమ జీవితమును చక్కదిద్దుకొని దేవునికి ప్రియులై సమాధానముతో మంచి మరణము పొంది రక్షింపబడిరి. క్రైస్తవ సహోదరులారా, మనమును ఈ అతి మధురమైన ప్రార్థన ప్రతి దినమును చెప్పుకుందుము. మనకు కలుగు శోధనలన్నింటినీ జయించుటకు కావలసిన ఆత్మ శరీర బలమును దేవుడు తన తల్లి ద్వారా తప్పక మనకు ప్రసాదించెదరు. మనము మంచి జీవితమును జీవించి మంచి మరణమును పొందినట్లు ఆ దేవమాతను మిక్కిలి నెనడుగల తల్లి అని వేడుకుందుము. జపము. దేవమాత మిక్కిలి నెనడుగల తల్లి, స్త్రీలలో ఆశీర్వదించబడిన వార పరిశుద్ధ కన్యక, సకల సృష్టి వస్తువులలోనూ శ్రేష్ఠులారా, మానవ జాతి అంతై మిమ్ము నిత్యము స్తుతించునుగాక. మిమ్ము స్తుతించి మహిమపరచు భాగ్యమును నాకు దయచేయండి. ఇతరులు మిమ్ము తెలుసుకుని ప్రేమించి మీ మహిమను ఘనపరచినట్లు నేను ప్రయాసపడెదను. మానవులందరూ మీ ఆదర్శమును చూచి మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన క్రీస్తు ప్రభువును సేవించుటకు నేను ప్రయాసపడ ఆశించుచున్నాను. నన్ను అట్టి కార్యమున వినియోగించుకొనమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దేవమాత శరణు కోరు జపము. మిక్కిలి నెనరగల తల్లి, మీ శరణుకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడవబడినట్లు ఎన్నడను లోకములో వినినది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి, దయారసము గల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చియున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించుడు ఏర్చెడు పాపి అయిన నేను మీ కనికరమునకు కాచుకొని మీ సముఖములో నిలిచియున్నాను. మనుషోతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపమును త్యజింపక దయాపరి అయిన విన్నోదరించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్మలను మీ కుటుంబములను సదా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.